చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కారువేటి నగరంలోని లక్ష్మీ మహల్ ను టూరిజం శాఖలో తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం లక్ష్మీ మహల్ ఇక నుంచి టూరిజం లోకి కారువేటి నగరం ప్రజల కళా సహకారమయ్యే ప్రస్తుత ప్రభుత్వానికి రుణపడి ఉంటామంటున్న గ్రామస్తులు కారువేటి నగరం సంస్థానాధీశులు పరిపాలించిన కారువేటి నగరంలోని లక్ష్మీ మహల్ ను రాజులు విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా లక్ష్మీ మహల్ భవనాన్ని ఆర్కేఎస్ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలగా అనుకరించి ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది. కాలక్రమేణా భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థుల భద్రత దృష్ట్యా ప్రభుత్వం వారు లక్ష్మీ మహల్ ఆవరణలోనే వేరొక నూతన భవనాన్ని కట్టించి విద్యార్థులను అందులోకి మార్చడం జరిగింది. అయితే అందులో చదివిన పూర్వ విద్యార్థుల సహకారంతో భవనాన్ని వీలైనంత వరకు మరమ్మతులు చేస్తూ కట్టడాన్ని కూలనివ్వకుండా చేసి తమ వంతు సహకారం అందిస్తూ భవన పరిస్థితిని అనేక మార్లు చెబుతూ రాబోయే తరాలకు ఈ కట్టడం కనిపించకుండా పోతుందనే బాధను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా ప్రస్తుత ప్రభుత్వం వారు సానుకూలంగా స్పందించి టూరిజం పర్యాటక శాఖకు అనుసంధానం చేస్తూ అనుమతులు జారీ చేసింది. ఈ సందర్భంగా గురువారం రోజున ఉప ముఖ్యమంత్రి కలుత్తూరు నారాయణ స్వామి విచ్చేసి భవనాన్ని పరిశీలించి ప్రభుత్వ అధికారుల సమక్షంలో విలేకరులతో మాట్లాడుతూ లక్ష్మీ మహల్ భవనాన్ని టూరిజం శాఖకు అనుసంధానం చేశామని లక్ష్మీ మహల్ కు పునర్వైభవం తీసుకొచ్చి ఈ భవన నిర్మాణాన్ని మరికొన్ని తరాలు చూసేలా మెరుగులు తీర్చిదిద్ది అలనాటి ఆనవాలను యువతరాలకు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లతా బాలాజీ, కారువేటి నగరం సర్పంచ్ ధనుంజయ వర్మ తదితరులు పాల్గొన్నారు. అధికార ప్రతినిధిగా డిక్లేర్ చేశారు. రైతు విభాగం జిల్లా అధ్యక్షుడికి మన కోఆర్డినేటర్ రామచంద్ర రెడ్డికి చెప్పారు. జిల్లా రైతు విభాగం మనకి రామచంద్ర రెడ్డికి జిల్లా అధ్యక్షుడికి రైతు రైతు టౌన్ ఇది కార్వేటి నగరం. ఇది తిరుత్తూరు దగ్గర నుంచి చంద్రగిరి వరకు అప్పుడు రాజులంతా కలిసి పరిపాలించారు. దీనికి ఒక చరిత్ర ఉంది. ఇది దాదాపు 900 సంవత్సరాల నుంచి కూడా ఈ చరిత్ర ఎప్పుడు కూడా చరిత్ర ఉందే కానీ ఇది అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు రాకుండా పోయింది. సాక్షాత్ మానవ స్వరూపుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి రావటం, కుల వ్యవస్థ, పార్టీ వ్యవస్థ, మత వ్యవస్థ లేకుండా ప్రతి ఇంటికి పేదవాళ్ళు తలరాలతో మార్చాలని ఒకే ఒక దృక్పథంతో విద్యా సంస్థలు తీసుకొని రావటం, పేదవాడు ఆరోగ్యం ఉండాలనే ఒక మంచి సంకల్పంతో మామూలుగా మీకు అందరికి తెలుసు ఆరోగ్యశ్రీని కూడా 25 లక్షలు చేయటం, ఆపరేషన్ అయితే కూడా మళ్ళీ వాళ్ళకి ఇళ్ళకి పంపించి వాళ్ళకి డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు చేయటం, ఇండ్లు ఇచ్చే కార్యక్రమాలు కానీ, మహిళా లోన్లు తోసే కార్యక్రమాలు కానీ, ఆసరా కానీ అన్ని 30 లక్షల ఇండ్లు ఇచ్చి కట్టి ఇండ్ల కార్యక్రమాలు చేశారు. నేను ఈ నియోజకవర్గానికి సంబంధించి కార్వేటి నగర మండల వాస్తవాన్ని నేను పుట్టింది పాదిరిగుప్పం గ్రామంలో పుట్టాను. ఇది జగనానికి దత్తుగా తీసుకోమని మన నియోజకవర్గాన్ని ఇవ్వడం జరిగింది. దీని ప్రభావం వల్ల నాకు ఎంత మంచి జరిగిందంటే, నాకంటే నాకు కాదు
నేను ఒక ఎస్సీగా పుట్టినా నాకు మంత్రి పదవి ఇచ్చి డిప్యూటీ సీఎం ఇచ్చినా నా ప్రజల కోరికని నా లీడర్ల యొక్క అభిమతాన్ని తీర్చారు మన నియోజకవర్గంలో మనకు టౌన్ కు సంబంధించి అన్ని సిమెంట్ రోడ్లు గాని మామూలుగా డ్రైనేజ్ గాని నిజంగా హాస్పిటల్ హాస్పిటల్ కూడా 50 బెడ్ హాస్పిటల్ ఇక్కడ రావటం అదే విధంగా దేవాలయాలు మొత్తం వేణుగోపాల స్వామి దేవాలయానికి సంబంధించిన ఈ పుష్కరానికి సంబంధించింది కానీ మనం నీరాజన మండపం కానీ అదేవిధంగా మీకందరికీ తెలుసు ఆలత్తూరు కానీ కలికిరి కానీ ఈ విధంగా తీసుకుంటే కొట్టారవాడు కానీ ఇంకా తీసుకుంటే దాదాపు 24 టెంపుల్స్ని మనం 3 వచ్చి మన దేవస్థానాన్ని చేరిస్తే ఆలత్తూరు కలికిరి అండ్ ఇవంతా చేర్చడం జరిగింది ఎండోమెంట్ ద్వారా 21 గ్రామాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీలు ఉండే 3 గ్రామాలకి 10 లక్షల రూపాయలు సాయం చేసి ఫుల్ కట్టించే కార్యక్రమం చేస్తున్నాము ప్రాజెక్టులు కూడా మనకు పూర్తిగా మనకు ఎన్టీఆర్ జలాశయం మీద అది కలవకుంట జలాశయంగా తీసుకుని వచ్చినాను అదేవిధంగా కత్తిరిపల్లి జలాశయం కానీ మన మామిడివాగ్ కానీ ఈ 3 కూడా ప్రాజెక్టులు 100 సంవత్సరాల ముందు నుంచి ప్రజల కోరిక అది 77 సంవత్సరాల స్వతంత్రం వచ్చినాక ఇప్పుడు అది కలగ నెరవేర్చింది అది కూడా వర్క్ల ప్రాసెస్ అయ్యే కార్యక్రమాలు జరుగుతూ ఉండేది ముఖ్యంగా కార్వేట్ నగరం వాస్తవుల యొక్క కోరిక దీంట్లో మన సర్పంచ్ గారు కానీ ఎంపీపీ కానీ బాలాజీ కానీ కేశవరెడ్డి అందరూ ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్కరు కూడా ఈ ఇక్కడ రుణపడి ఉన్నామనే ఒక దృక్కోణంతోనే దీన్ని మనం టూరిజం సెంటర్ చేస్తే బాగుంటుందని నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది నేను సీఎం దగ్గర చెప్పడం సీఎం గారు ఆలోచించి చేద్దామని ఫస్ట్లో 1 సంవత్సరం ముందు చెప్పారు మళ్ళీ కలిసినప్పుడు ఆయన ఈ టూరిజం మినిస్టర్ రోజమ్మ గారు కూడా దీనికి సహకారం అంది ఎందుకంటే మినిస్టర్ కాబట్టి ఆయన కూడా దీనికి సహకారాన్ని అందించింది ఎడ్యుకేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ ప్రణవ్ ప్రవీణ్ ప్రకాష్ గారికి స్వయంగా మేమందరూ పోయి కలిసినప్పుడు దీన్ని గవర్నమెంట్ ద్వారా అంటే స్కూల్కి ఇచ్చిందా కాబట్టి దీన్ని టూరిజం సెంటర్ మార్చమంటే ఆయన మంచి దృక్పథంతోనే ఇది టూరిజం సెంటర్ హ్యాండ్ ఓవర్ చేశారు ఈరోజు మా ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి ఆయన టూరిజంకి సంబంధించిన స్పెషల్ సెక్రటరీ రజత్ బారు కానీ అదేవిధంగా కన్నబాబు నిజంగా ఆయన కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను ఇద్దరికి వారు కూడా దీన్ని సీరియస్గా 6 నెలలుగా దీని యొక్క స్టడీ చేసి మన డైరెక్టర్ గారు అయినటువంటి రమణ ప్రసాద్ గారు కానీ ఏడీ గారు కానీ వీళ్ళందరూ కూడా సహకరించిన దానివల్ల ఈరోజు జీవో కూడా తీసుకుని వచ్చి టూరిజం సెంటర్ పెట్టినాము దీన్ని రేపే ఎల్లుండికి ఫౌండేషన్తోని వేయాలంటే ముందు దీని యొక్క పరిస్థితిని పరిశీలించమన్నా 6వ తేదీ 7వ తేదీ ఫౌండేషన్ జోన్ చేస్తాము ఈ టూరిజం సెంటర్ వల్ల కార్వేట్ నగరం దినదినాభివృద్ధి అయ్యేదే కాకుండా మన జిల్లాలో అందరూ కూడా ఎందుకంటే ఇది ఒక కలగంటున్నాను బస్సులు కూడా మనకు కలికిరి కొండ నుంచి ఆలత్తూరుకు వచ్చి కొట్టారవేటకు వచ్చి అట్నే పాలసమకు వచ్చి మళ్ళీ టూరిజం సెంటర్ పెడితే ఇది కంప్లీట్గా మనకు బాగా డెవలప్ అవుతుంది ఈ ఊరు కూడా విపరీతమైన డెవలప్ అవుతుంది రాజుల కోరికలు తీర్చాలని కార్వేట్ నగర ప్రజల యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన నిర్ణయానికి జగనానికి కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ ఇప్పుడు డైరెక్టర్ గారు వచ్చారు ఈయన ఏమేమి కావాలనో అన్ని ఎస్టిమేషన్ వేసి పంపిస్తారు ఈయన ఇప్పుడు దీనికి అన్ని రకాలుగా మేము ఎంత సాయం చేసినా సార్ రమణ ప్రసాద్ గారే ఏడీ గారు గట్టిగా కూర్చొని ఎంత తొందరగా ఏం చేయాలో చేస్తే వర్క్ కూడా స్టార్ట్ చేయడానికి వీలుంటుంది పాప కన్నబాబు సార్ కానీ చాలా ఇంట్రెస్ట్గా నిన్నే ఫోన్ చేశారు జీవో నిన్న రావటం ఆయన నిన్నే ఫోన్ చేసి సార్ని పంపించిన దానికి డిపార్ట్మెంట్ కూడా నేను కృతజ్ఞతలు చెప్తూ ఆఫీసులు నేను ఏమడిగినా చేస్తున్నారు కాబట్టి జిల్లా కలెక్టర్ గారు కూడా దీనికి